సునీత రోజు ప్రెస్ కాన్ఫరెన్సులతో జగన్కి ఓటేయొద్దు, అవినాష్ రెడ్డికి ఓటేయొద్దు అని చెప్తున్నప్పుడు, ఇప్పుడు సునీత గురించి అలాగే వివేకానంద రెడ్డి గురించి మొదట ఏ వ్యవహారాల్లో మొహమాటపడి బయటపెట్టలేదో అవన్నీ ఇప్పుడు నిర్మోహమాటంగా బయటపెట్టేస్తుంది, వాళ్ళకి లేని బాధ మాకెందుకు అన్నటువంటి కోణంలో వైసీపీ వాళ్ళ అనుకూల మీడియా సునీతకి సంబంధించి దాచేసిన నిజాలంటూ ఇప్పుడు వీడియోలతో సహా సాక్ష్యాలు ప్రొజెక్ట్ చేసింది. తన తండ్రి వివేక రెండో వివాహం గురించే తెలియదని చెప్తోంది. రెండో పెళ్లిని వాస్తవంగా వివేక రెండో పెళ్లిని ఆయన కుమార్తె సునీత, అల్లుడు నరేడి రాజశేఖర రెడ్డి, పెద్ద బామ్మది నరేడి శివప్రకాష్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. సునీత ఏకంగా షమీంకి ఫోన్ చేసి తీవ్రంగా బెదిరించారు. శివప్రకాష్ రెడ్డి కూడా షమీం బావకు ఫోన్ చేసి తీవ్రంగా దూషించడంతో ఆయన కుటుంబం పులివెందులు వదిలేళ్ళిపోయింది. ఆ విషయం తెలిసి వివేక తీవ్ర ఆగ్రహంతో శివప్రకాష్ రెడ్డి కాలర్ పట్టుకుని నిలదీశారు. షమీంని తాను రెండో పెళ్లి చేసుకున్నానని ఆమె తన భార్య అని స్పష్టం చేశారు. సునీత వివేక రెండో భార్య షమీంకి ఫోన్ చేసి బెదిరించారు, ఆమెను తీవ్రంగా దూషించారు. సునీత తనకు ఎలా తను ఎలా దూషించింది చెప్తూ షమీం వివేకకు వాట్సాప్ సందేశాలు పంపారు. వివేక హత్యకేసును దర్యాప్తు చేసిన సిట్ అధికారులు ఆ వాట్సాప్ చాటింగ్లు అప్పట్లో వెలికితీశారు కూడా. అయినా సరే తన తండ్రి వివేక రెండో వివాహం గురించి తనకు తెలియదని సునీత చెప్పడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. వివేక హత్యకేసు వెనక ఉన్న కుట్రను బయటకు రాకుండా చేసేందుకే ఆమె ఇలా వాస్తవాలు మాట్లాడుతున్నారని స్పష్టమవుతోంది. వివేకానందరెడ్డి ఆయన మొదటి భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు నరేడి రాజశేఖర రెడ్డి, పెద్ద బామ్మరి శివప్రకాష్ రెడ్డి తీవ్రంగా వేధించారు. కుటుంబానికి చెందిన కంపెనీలో డైరెక్టర్గా ఆయనకున్న చెక్ పవర్ని తొలగించారు. ఆయన ఒంటరిగా పులివెందులో విడిచిపెట్టి కుటుంబ సభ్యులందరూ హైదరాబాద్లో ఉండేవాళ్ళు. దీంతో రోజువారీ ఖర్చులకు కూడా ఆయన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అప్పులు తీర్చడానికి హైదరాబాద్ మణికొండలో ఉన్న తన ఇంటిని కూడా 2018 విక్రయించారు. 2013 నుంచి సునీత, నరేడి రాజశేఖర రెడ్డి, నరేడి శివప్రకాష్ రెడ్డి నుంచి షమీంకి వేధింపులు తీవ్రమైనవి. 2014 వివేక షమీంలోకి బాబు పుట్టాడు. ఆ బాబుకి షెహన్షా అని పేరు పెట్టి ఆస్తులో వాటా ఇస్తానడంతో పాటు తన రాజకీయ వారసుడిగా ప్రకటిస్తానని కూడా వివేక చెప్పారు. వివేక మొదటి భార్య కుమారుడు లేకపోవడంతో ఆయన ఆస్తికి ఏకైక వారసుని కావాలని అల్లుడు నరేడి రాజశేఖర రెడ్డి భావించారు. ఆయన రాజకీయ వారసుని కావాలని నరేడి శివప్రకాష్ రెడ్డి పట్టుదలగా ఉండేవారు. దీంతో వాళ్ళిద్దరూ వివేకానంద రెడ్డిపై కక్షగట్టారు. బైరటిస్ గనులు ఉన్న 4 ఎకరాల భూమిని షమీం కుమారుడి పేరును రాయాలని వివేక భావించారు. కానీ అందుకు సునీత, నరేడి రాజశేఖర రెడ్డి, శివప్రకాష్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ 4 ఎకరాల భూమిని శివప్రకాష్ రెడ్డి తన పేరును రాయించేసుకున్నారు. అంతేకాకుండా వివేక అప్పటికే షమీంకి ఇచ్చిన ఓ ఇంటి పత్రాలను కూడా బలవంతంగా శివప్రకాష్ రెడ్డి తీసేసుకున్నారు. నేను గతంలో చెప్పినటువంటి సిబిఐ ప్రాథమిక దర్యాప్తులు తేలినటువంటి అంశాలకు సంబంధించిన ఆ విజువల్స్ని, ఇదే ఆ పాయింట్ని ఇప్పుడు వీళ్ళు హైలైట్ చేశారు, వార్త కింద రాసుకొచ్చారు. అయితే నిజ ఇక్కడే వివేకానంద రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళిద్దరూ వీడియోలు, వాళ్ళు ఇద్దరు తీయించుకున్నటువంటి వీడియోలు. ఇది ఒక వీడియో, వాళ్ళిద్దరూ తీసుకున్న వీడియోలు ఇప్పుడు వైసీపీ వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు. సునీత ఈ విషయాల మీద ఏం చెప్తుంది అంటే ఆమెకు తెలియదు అని చెప్పడం అయితే తప్పు, తెలుసు. కాకపోతే తండ్రి వేరే పెళ్ళిని వాళ్ళ దృష్టిలో అది కీప్ కింద చూస్తారు. బట్ ఈయనేమో అఫీషియల్గా మతం మార్చుకుని పెళ్లి చేసుకున్నారు. అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి వివాదాలు అనడాన్ని ఇప్పటిదాకా ఏంటంటే ఈ వ్యవహారం కుటుంబం పరువు పోతుంది అన్నటువంటి ఉద్దేశంతోనే మొదట్లో దీన్ని డౌన్ ప్లే చేశారు. అది కాస్త సునీత షర్మిల ఎప్పుడైతే రోడ్డు ఎక్కారో ఇక ఆ కుటుంబ రహస్యాలు ఇంటి గుట్టుని బయట విప్పుకున్నారు. వాస్తవంగా ఈ విషయం ఒకసారి చూస్తే నేను మొట్టమొదట ఈ విషయాలు వెలుగులోకి తీసుకొచ్చాను. అప్పుడు కొంతమంది తిట్టిపోశారు. ఇప్పుడు సాక్ష్యాలు, ఇప్పుడు అబ్బాయి మాట్లాడుతుంది కానీ వాళ్ళ రెండో భార్య మాట్లాడుతుంది కానీ మీ నాన్న అని చెప్తుంది కూడా పోనీ, ఎవరైనా ఏ ముసలోడునో ఏదో పిల్లల్ని ఊరడిస్తుంటే దాన్ని ఇట్లాగా అని అనడానికి కూడా లేదు. అక్కడ వాళ్ళిద్దరు భార్యాభర్తలు అన్నది ఆ బిడ్డ అన్నటువంటిది అర్థమవుతుంది. కాబట్టి నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుంది, బట్ నిదానంగా వెలుగులోకి వస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి.